హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నేను మీ హరిత హైదరాబాద్ లోని నెంబర్ వన్ లైఫ్ కోచ్ మనందరి ఫేవరెట్ అండ్ ఆల్సో ఎనర్జీ బూస్టర్ ఎంఎన్ కశ్యప్ గారు ఉన్నారు హలో సార్ హలో ఎలా ఉన్నారు ఫ్యాంటాస్టిక్ టాప్ క్లాస్ సార్ రిలేషన్షిప్ టాపిక్ ఇప్పుడు కూడా రిలేషన్షిప్ లో గొడవ అనేది చిన్నదైనా పెద్దదైనా యాక్సెప్ట్ చేయరు ఆడైనా మగైనా ఐ మీన్ భార్య అయినా భర్త్ అయినా లవర్స్ అయినా యాక్సెప్ట్ చేయరు చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు అది ఎందువల్ల అవుతూ ఉంటుంది ఎలా ఆలోచిస్తే అది యాక్సెప్ట్ చేయొచ్చు అని అంటారు వెరీ పవర్ఫుల్ థింగ్ అండి తప్పులు యాక్సెప్ట్ చేయనంత కాలం ఒకళ్ళకి ఇంకొకళ్ళు దూరం అవుతూనే ఉంటాం అది ఫైనల్ గా ఆ రిలేషన్షిప్ కొలాప్స్ అయిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది రైట్ అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయం యాక్సెప్ట్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఎలాగో టాపిక్ రిలేషన్షిప్ అంటున్నారు కాబట్టి జాన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రైట్ రిలేషన్షిప్ మ్యాస్ట్రీ అని ఒక వన్ డే ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి ఇది వర్చువల్గా ఆన్లైన్లోనే ఉంటుంది ప్రోగ్రామ్ రిలేషన్షిప్ హెల్దీగా ఉండాలి అంటే మిస్అండర్స్టాండింగ్స్ తగ్గించుకొని గొడవలు లేకుండా రైట్ ఒక ప్యాషనేట్ రిలేషన్షిప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ రిలేషన్షిప్ని ఒక హెల్దీ అండ్ పీస్ఫుల్ రిలేషన్షిప్ కనుక కావాలి అంటే ఏ సైన్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఏ టెక్నిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఏ ప్రాసెసెస్ ఉపయోగించాల్సి ఉంటుంది అని నేర్పించే ప్రోగ్రామే రిలేషన్షిప్ మ్యాస్టరీ నా దృష్టిలో లైఫ్లో రెండు చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి ఈ టూ డిసిజన్స్ ఆర్ వైటల్ ఈ రెండు బాగుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది దాంట్లో ఒకటి మన కెరియర్ అండి అంటే మనం చేసే పని నెంబర్ టూ మనం మన ఏ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటున్నాం లైఫ్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం మనం స్పెండ్ చేసేది ఈ ఇద్దరితోనే ఒకటి మన జాబ్తో రెండు మన పార్ట్నర్తో రైట్ ప్రాబ్లం వస్తే జాబ్లో ప్రాబ్లం వస్తే ఆర్ జాబ్ చేసేది నచ్చకపోతే మార్చుకోవచ్చండి కానీ రిలేషన్షిప్లో పార్ట్నర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన గొడవలైనా సరే మా ఐ మీన్ వదిలేసి ఇంకొక రిలేషన్షిప్ లోకి పోవటం చాలా ఈజీ నేను కాదనట్ల చాలా ఈజీ నేను కాదనట్లా కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి అవి వదిలించుకోవటం ఏం మంచిదేం కాదనట్ల అయితే రిలేషన్షిప్ అనే సైన్స్ ఎవరైతే నేర్చుకుంటారో అది నేర్చుకోకపోతే ఎన్ని రిలేషన్షిప్స్ లోకి వెళ్ళినా వ్యక్తులు మారుతుంటారు తప్ప వ్యక్తులు మారుతుంటారు తప్ప పరిస్థితులు మారవు ఎందుకంటే ఆ సైన్స్ మనకు తెలియదు ఆర్ అడిగి అంటే ఆ సైన్స్ నేర్పించే ప్రోగ్రామే రిలేషన్షిప్ మ్యాస్టరీ దాంట్లో ఒక పాయింట్ మీరు అడిగిన దానికి తప్పులు యాక్సెప్ట్ చేయటం చెయ్యాలంటే ఏ ఉండాలి మైండ్ సెట్ ఎలా ఉండాలి టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద ఆన్సర్ అండి టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత వహించటం అకౌంటబిలిటీ అని ఇంకొక పదం దీని గురించి నేను రీసెంట్గా ఒక స్టోరీ చదివాను నా సొంతంది కాదండి ఎవరో చెప్పారు ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ అద్భుతమైన స్టోరీ రెస్పాన్సిబిలిటీ అంటే రిలేషన్షిప్లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఇద్దరు కపుల్స్ ఇక్కడ ఒక పక్క పక్కనే ఉంటారు నేబర్స్ ఒక లిల్లీది ఒక ఇది రైట్ వీళ్ళు ఇంట్లో ఉన్న కపుల్స్ రోజు కొట్టుకోవటమే రోజు దెబ్బలాట్టమే రైట్ వేరేస్ ఈ ఇంట్లో ఉన్న కపుల్స్ వాళ్ళు చాలా హ్యాపీగా చాలా ప్యాషనేట్తో చాలా ఎక్సైటింగ్గా ఒకరోజు ఈ రోజు కొట్టుకునే కపుల్స్ భార్య అంది భర్తతో అసలు వాళ్ళ ఇంటికి నేను చూసిరా ఏం జరుగుతుంది అసలు వాళ్ళంతా హ్యాపీగా ఎట్టుకుంటున్నారు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే వాళ్ళ వాళ్ళ గొడవలు రావా వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ లేవా కొట్టుకోరా ఎప్పుడు అసలు ఎలా పాసిబుల్ అవుతుంది మన రిలేషన్షిప్ కొలాప్స్ అయిపోతుంది అసలు ఒకసారి ఆ ఇంటికెళ్ళి చూసిరా ఏం చేస్తున్నారు వాళ్ళు భర్త వెళ్ళాడు చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ మంచిగా ఉన్న కపుల్స్ ఇంట్లో డోర్ తీయంగానే సీన్ ఏంటయ్యా అంటే భార్య ఫ్లోర్ ఏదో క్లీన్ చేస్తుంది ఏమంటే బకెట్లో నీళ్ళు ఉన్నాయి ఫ్లోర్ క్లీన్ చేస్తుంది భర్త లోపల నుంచి నడుచుకుంటూ వచ్చాడు బకెట్ తన్నేసాడు నీళ్ళంతా పడిపోయినాడు ఎరగడిగా భర్త అన్నాడు సారీ 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 నేను చూసుకొని ఉండాల్సింది చూసుకొని ఉండుంటే అని కాదు ఐ విల్ హెల్ప్ యూ టు క్లీన్ దిస్ భారీ అంది కాదు 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 బకెట్ నేనే కొంచెం మరి ఆ బెడ్రూమ్ డోర్ ముందే పెట్టకుండా పక్కన పెట్టుంటే బాగుండేది మీరు వచ్చినా చూడకుండా వచ్చినా తగిలిండేది కాదు వి విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్ రైట్ సీన్ ఇక్కడతో అయిపోయింది ఈ వెళ్ళిన భర్త వెనక్కొచ్చాడు వెనక్కి వచ్చి నాకు సీక్రెట్ తెలిసింది భార్య అంది ఏమైంది ఆయన స్టోరీ అంతా చెప్పాడు స్టోరీ అంతా చెప్పి ఆయన అన్నాడు మనం ఒక తప్పు జరిగితే మన ఇద్దరి మధ్య అది నువ్వు తప్పు చేసావా నేను తప్పు చేశానా అనేది పక్కన పెడితే తప్పు జరిగినప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తీసుకోవట్లా మన ఇంట్లో జరిగేది అంటే తప్పు నీదే నాది కాదు తప్పంతా నీదే నువ్వెప్పుడు ఇంతే నీకు ఎన్నిసార్లు చెప్పినా మారో ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటావు నీ వల్లే హిట్ అవుతుంది నీ వల్లే హిట్ అవుతుంది మనకి మనీ లాస్ రావటానికి కారణం నువ్వే ఇంకేదవటానికి కారణం నువ్వే పిల్లల హెల్త్ పాడవటానికి కారణం నువ్వే యువర్ గెటింగ్ మై పాయింట్ వేరే పక్కన కపుల్ హ్యాపీగా ఉండటానికి కారణం వాళ్ళు తప్పులు చేయకుండా ఉండట్లా తప్పులు రోజూ జరుగుతున్నాయి అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఎస్ నా వల్ల తప్పైంది ఓకే దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి రిలేషన్షిప్లో ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అయితే మీరన్నట్టు ఆ రెస్పాన్సిబుల్గా తయారవ్వాలి అంటే తప్పులు యాక్సెప్ట్ చేయటానికి దమ్ముండాలి అని నేను అంటా ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి చాలామంది పెరిగిన కల్చర్ అంటే మనకు యూజువల్గా తిట్లు ఎప్పుడు పడ్డాయి మనం ఒక మిస్టేక్ చేసినప్పుడు మనల్ని చావగొట్టి ఎప్పుడు చెవులు మూసారు చిన్నప్పటి నుంచి ఒక మిస్టేక్ చేసినప్పుడు పిల్లగాళ్ళగా అయితే ఏదో మనం పడేసాం ఏదో కింద పడేసాం ఫోన్ ఏదో జరిగింది పేరెంట్స్ వచ్చి తిట్టారు లేదా పక్కన ఉన్న వాళ్ళు తిట్టారు నా తప్పు చేసినప్పుడల్లా నువ్వు చేతగా వాడివి నువ్వు వేస్ట్ అనే ఒక ఇంప్రెషన్ ఇండైరెక్ట్గా మన మైండ్లో పడిందండి రైట్ పోతుంది నా ఐడెంటిటీ పడిపోతుంది యువర్ గెటింగ్ ఇట్ అనే ఒక నెగిటివ్ బిలీఫ్ మైండ్లో పడిపోయింది అది ఎంత డీప్గా ఎఫెక్ట్ అయిపోయిందంటే మిగతా విషయాలు పక్కన పెడితే రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు నా తప్పు నేను యాక్సెప్ట్ చేస్తే నేను చులకనవుతానేమో నేను అవుతానేమో అన్న ఒక నెగటివ్ లిమిటింగ్ బిలీఫ్ మైండ్లో పడిపోయిందండి దానివల్ల తప్పులు యాక్సెప్ట్ చేయటానికి మైండ్ రెడీగా ఉండదు అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మరి ఇది మారాలి అంటే ఎలా రెండు జరగాలండి ఒకటి మిస్టేక్స్ నుంచి నేర్చుకోవటం రావాలి నెంబర్ టూ రిలేషన్షిప్లో అయితే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వాళ్ళ పార్ట్నర్ ఎక్స్పెషల్లీ వాళ్ళ పార్ట్నర్ ఇమోషనల్ గా ఎంత సపోర్ట్ చేస్తున్నారు దాని మీద అవతల వ్యక్తి మళ్ళీ తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తాడా చెయ్యడా అనేది ఆధారపడి ఉంటుంది అంటే భార్య భర్తున్నారు భర్త తప్పు చేశాడు తప్పు చేసినప్పుడు భార్య ఇమోషనల్ గా భర్తకి ఎంత సపోర్ట్ చేస్తుంది లేదా భార్య తప్పు చేసినప్పుడు భర్త భార్యకి ఇమోషనల్ గా ఎంత సపోర్ట్ చేస్తున్నారు అంటే కశ్యప్ అంతే కంటిన్యూస్ గా తప్పులు జరుగుతుంటాయా జరగవండి తప్పు చెయ్యటానికి తప్ప యాక్సెప్ట్ చేయటానికి ఎందుకు భయపడుతున్నావు నేను తక్కువ అవుతానేమో అని కశ్యప్ మన వీక్నెస్ తెలిసిపోతాయి కదా భార్యా భర్తల మధ్య వీక్నెస్ స్ట్రెంగ్త్ ఈగో నువ్వు గొప్ప నేను గొప్ప అనే దూ అంత దూరం పోయింది అంటే అది హెల్దీ రిలేషన్షిప్ కాదు మీరు బిజినెస్ చేయట్లా మీ వీక్నెస్ కాంపిటీటర్లకు తెలిస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని యాక్చువల్గా నా దృష్టిలో నా దృష్టిలో అంటే న్యూరో సైన్స్ ప్రకారంగా సైకాలజీ ప్రకారంగా పార్ట్నర్కి వీక్నెస్లు తెలిస్తేనే మంచిది కశ్యప్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోరా నేను అందుకే చెప్తున్నానండి ఇమోషనల్ సపోర్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నంత కాలం అడ్వాంటేజ్ తీసుకోవాలి అన్న ఆలోచన రాదు ఎందుకంటే ఇద్దరం కలిసి చేసే జర్నీ ఇది నేనే గొప్ప నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసే మెంటాలిటీ ఉంటే ఆ అప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇది ఉంటుంది కానీ ఇద్దరం కలిసి గ్రో అవ్వాలి అన్నప్పుడు అవతల వాళ్ళు తప్పు చేస్తే ఇమోషనల్గా గా సపోర్ట్ చేస్తాం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు ఒక పావు నార్మల్గా ఎక్కడికైనా వస్తే ఆ పావును పట్టుకోవడానికి మనం ఇట్లా చేపెట్టామనుకోండి పావు ఊరుకుంటుందా కాటేస్తుంది అదే స్నేక్ చార్మర్ పోయి పావును పట్టుకోవడానికి చేయిబెడితే ఎమ్మటే చేతిలోకి రాకపోవచ్చు కానీ ఫస్ట్ కాటేదండి ఎందుకంటే పాము భయపడుతుంది వాము వీడు నన్ను పట్టుకొని ఏం చేస్తాడో చంపేస్తాడేమో నా ప్రాణానికి హాని కలుగుతుందేమో కానీ స్నేక్ చార్మర్ ప్రొఫెషనల్ అండి సైన్స్ తెలుసు పావుని ఎలా పట్టుకోవాలి అనే సైన్స్ తెలుసు సో తన బాడీ లాంగ్వేజ్ ద్వారా తన ఒక మెసేజ్ ఇండైరెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తాడు ఏ నీకేమి హాని జరగదు నేను నిన్ను సేఫ్ గా తీసుకెళ్లి అడవిలో వదిలేస్తా పార్ట్నర్స్ ఒకళ్ళకొకళ్ళు నీదే తప్పు నీదే తప్పు అని ఎందుకు కాటేసుకుంటున్నారు విషం ఎందుకు చిమ్ముకుంటున్నారు ఎందుకు చిమ్ముకుంటున్నారంటే తప్పు చేసినప్పుడు అవతల పార్ట్నర్ ఇమోషనల్ గా సపోర్ట్ చేయట్లా ఇమోషనల్గా ఎందుకు సపోర్ట్ చేయట్లా ఛాన్స్ దొరికింది ఇప్పుడు మొన్న నన్ను అన్నదిగా ఇవాళ నాకు ఛాన్స్ దొరికింది ఇదేమన్నా క్రికెట్ గేమ్ అండి పోయినసారి మ్యాచ్ ఓడిపోతే ఈసారి గెలుద్దాం అనుకోవడానికి రిలేషన్షిప్ క్రికెట్ మ్యాచ్ కాదండి ఓడిపోతే మళ్ళీ వాళ్ళ మీదే గెలవాలి అనుకోవడానికి గెలుపోటములు ఉంటే రిలేషన్షిప్ ఎందుకైంది అండి అది గేమ్ అయింది అది బిజినెస్ అయింది అది రిలేషన్షిప్ కాదు రిలేషన్షిప్లో ఉండాల్సింది గెలుపోటములు కాదు రిలేషన్షిప్లో ఉండాల్సింది గ్రోత్ ఉండాలి ఇది జరగాలి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే మనం తప్పు చేసినప్పుడు తప్పు చేయటం తప్పు కాదు ఫస్ట్ తెలవాలి అవతల పార్ట్నర్ ఎమోషనల్ గా సపోర్ట్ చేయాలి కశ్యాప్ నేను చేస్తూనే ఉంటా మరి అవతల పార్ట్నర్ నాకు చెయ్యడు ప్రాబబ్లీ మనం భ్రమలో ఉన్నాం నేను ఇందాక అందుకే పాము ఎగ్జాంపుల్ ఇచ్చా పాముకి సేఫ్టీ కనపడితే కాటేయ్యదు అది దాని సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఎందుకు కాటేస్తుంది ప్రాణహాని ఉందేమో నేను ఇమోషనల్ గా నా వీక్నెస్ బయటపడితే అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అన్న ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే రిలేషన్షిప్ లోంచి పోతుందో తప్పులు యాక్సెప్ట్ చేయటం కాదండి తప్పు జరిగినప్పుడు వాళ్ళంతటా వాళ్ళొచ్చి అవతల పార్ట్నర్కి చెబుతారే నా వల్ల తప్పైంది హౌ కెన్ యూ హెల్ప్ మీ టు కమ్అట్ ఆఫ్ దిస్ నేను ఎన్నో రిలేషన్షిప్స్ చూశాను చెయ్యకూడని తప్పులు చేశాడు పార్ట్నర్ ఆర్ చేసింది వాళ్ళంతటా వాళ్ళొచ్చి ఓపెన్ గా చెప్పి తప్పు జరిగింది నెక్స్ట్ టైం నేను కాకుండా చూసుకుంటా ఐ నీడ్ యువర్ సపోర్ట్ రైట్ నా యువర్ గెటింగ్ మై పాయింట్ రిలేషన్షిప్ కెన్ బి బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్యాషనేట్ వి యాక్సెప్ట్ అవతల వాళ్ళ మిస్టేక్ మనం యాక్సెప్ట్ చేయటం కాదండి అదో పెద్ద బ్రహ్మ విద్య కాదు కావాల్సిన విద్య ఏంట అంటే అవతల పార్ట్నర్ తప్పు చేసినప్పుడు ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వటం ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వటం అంటే నా దృష్టిలో అర్థం ఏంటంటే ఫస్ట్ చావుగొట్టి చెవులు మూయటం ఆపాలి ప్యాక్ ఆన్ ద బ్యాక్ అంటారు ఇంగ్లీష్ లో అంటే ఇట్స్ ఓకే ధైర్యం చెప్పటం దీనికి ఇది 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 ఈ మెంటాలిటీ రావాలి ఈ మైండ్ సెట్ రావాలి అంటే అసలు మ్యాన్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది ఉమెన్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది రెండు సేమ్ గా ఆలోచించవండి ఈ రెండు మ్యాన్ మైండ్ అండ్ ఉమెన్ మైండ్ టూ డిఫరెంట్ మషిన్స్ రెండిటికి చాలా 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 తేడా ఉంది రెండు సేమ్ కాదు కొంతమందికి ఇంకొక డౌట్ ఉంటుంది సార్ లైక్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని కొన్నిసార్లు అంటారు అంటే ఆపోజిట్ పర్సన్ టూ మెనీ ఛాన్సెస్ ఇస్తున్నాం అనేసి అలా ఫైట్ అటు నుంచి స్టార్ట్ అవుతుంది ఇస్తున్నాం ఇక్కడ ఏంటంటే అండి నేను అందుకే చెప్పా రిలేషన్షిప్ లో గ్రోత్ షుడ్ బి ద గోల్ ఓకే టూ మెనీ ఛాన్సెస్ ఇస్తున్నాం నంబర్ వన్ ఒకటి ఛాన్స్ ఇవ్వటం నంబర్ టూ కలిసి గ్రో అవ్వటానికి మన ఇద్దరం కలిసి ఏం చేయాలి అనేది గోల్ అది మెయిన్ అయితే ఎంతమంది ఎన్ని ఛాన్సులు ఇస్తున్నావు అనే టాపిక్ అసలు రాదండి అంటే మళ్ళీ నెక్స్ట్ థాట్ చేంజ్ ఎక్కడా ఇద్దరిలో ఒక్కళ్ళలో కాదు అందుకే రిలేషన్షిప్ మ్యాస్ట్రీ అనే ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కపుల్స్ అని అనడానికి కారణం ఏంటంటే తప్పులు ఇద్దరి వైపులా ఉంటాయి ఇద్దరిలో పాజిటివ్స్ ఉంటాయి ఇద్దరిలో నెగిటివ్స్ ఉంటాయి నేను అందుకే చెప్తున్నా రెండు డిఫరెంట్ మెటీరియల్స్ ఈ రెండు డిఫరెంట్ మెటీరియల్స్ కలిసి ఒక కామన్ పాత్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దానికి సైన్స్ తెలవాలి ఎవరికెటింగ్ మై పాయింట్ ఎన్ని ఛాన్సులు ఇవ్వాలి ఇక్కడ అగైన్ బిజినెస్ లెక్కలు లేవండి మరి మరి నేను తప్పు చేసినప్పుడు నా పార్ట్నర్ నాకు ఛాన్స్ ఇవ్వలేదా ఇంపార్టెంట్ సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిన తప్పు జరగకూడదు అంటే తప్పు నుంచి నేర్చుకోవాలండి అంతే కదా సింపుల్ కదా యూ లర్న్ ఫ్రమ్ అ మిస్టేక్ యూ విల్ నాట్ రిపీట్ ద మిస్టేక్ కానీ లర్నింగ్ వర్క్ అసలు మైండ్ పోతే లర్నింగ్ వర్క్ ఎప్పుడు మైండ్ పోతుంది తప్పు యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు ఎప్పుడు యాక్సెప్ట్ చేయగలుగుతాం తప్పులు జరుగుతాయి తప్పులు జరిగినంత మాత్రాన ఇంకొకరిని టార్చర్ చేయాల్సిన అవసరం లేదు ఐఎమ్ నాట్ ఆల్వేజ్ రైట్ ఐ కెన్ నాట్ బీ ఇది ఎప్పుడైతే మైండ్ లో ఉంటుందో అప్పుడు అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ ని మనం గౌరవిస్తాం అప్పుడు ఛాన్సులు ఎన్ని ఇస్తున్నాం మనమే యాక్సెప్ట్ అసలు ఈ టాపిక్ ఉండదండి తప్పుని యాక్సెప్ట్ చేయాలంటే దమ్ముండాలి ఇప్పుడు క్రికెట్ లో ఒక బౌలర్ మంచి బౌలర్ టీంలో సెలెక్ట్ అయ్యాడంటే పొటెన్షియల్స్ ఉండబట్టే సెలెక్ట్ అవుతాడుగా లేకపోతే సెలెక్ట్ కాడగా ఒక ఓవర్ లో రెండు సిక్స్లు కొట్టాడు ఇక క్రికెట్ లో తీసేస్తారా సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ యూ నేమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ అండి మీ ఇష్టం ఎవరినైనా తీసుకోండి ఎంఎస్డి వాళ్ళు ఎప్పుడు అవుట్ కాలేదా మరి అవుట్ అయితే గ్రేట్ ఎట్లా అయ్యారు గ్రేట్ ఎట్లా అయ్యారండి మరి గ్రేట్ అంటే అవుట్ కాకూడదు కదా మరి అవుట్ అయిన రోజులు ఉన్నాయి మళ్ళీ వాళ్ళకి టీం ఎందుకు ఛాన్స్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది బికాస్ దే హ్యావ్ వాళ్ళకి టాలెంట్ ఉంది కెపాసిటీ ఉంది పర్ఫామ్ చేయడానికి నా రిలేషన్షిప్ ఇప్పుడు ధోనీకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వకపోతే కోహ్లీకి డక్అౌట్ అయ్యాడని ఛాన్స్ ఇవ్వకపోతే టెండూల్కర్ కి డక్అట్ అయ్యాడని ఛాన్స్ ఇవ్వకపోతే టీంకి డిసడ్వాంటేజ్ నా పార్ట్నర్ తప్పు చేశాడు అని చెప్పి నేను ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోతే డ్యామేజ్ జరిగే టీమ్ ఏంటి రిలేషన్షిప్ అనే టీం డ్యామేజ్ అవుతుంది వెరీ పవర్ఫుల్ క్వశ్చన్ అండి గుడ్ ఐఎమ్ హ్యాపీ ఉమెన్ అండ్ మెన్ ఆర్ డిస్కసింగ్ దిస్ బికాస్ మీరు చూసే విధానం వేరు చూసే వేరు ఐ థింక్ రిలేషన్షిప్ మ్యాస్టరీ అనే ఈ వీడియోస్ రిలేషన్షిప్ సైకాలజీ విల్ బి గ్రేట్ ఇన్సైట్స్ ఫర్ పీపుల్ వీటి గురించి ఇంకేం టాపిక్స్ మీరు మా దగ్గర నుంచి వినాలనుకున్నా సరే ఆ టాపిక్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు పబ్లిక్గా మీరు కామెంట్ చేయలేము అనుకుంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది దానికి మెసేజ్ చేయొచ్చు కశ్యప్ వీ వాంట్ దీస్ టాపిక్స్ టు బి కవర్డ్ మా మేనేజర్స్ మాకు ఇన్ఫార్మ్ చేస్తారు వీ విల్ డూ దిస్ థింగ్ బట్ మై డియర్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ మ్యాస్టరీ నాది ఏ ప్రోగ్రామ్ జరిగినా ఇయర్లీ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జాన్యువరిలో రిలేషన్షిప్ మ్యాస్టరీ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్ ట్వంటీ ఎయిత్న వర్చువల్గా జరిగే ప్రోగ్రామ్ రిలేషన్షిప్ అనే ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ ని ఎలా నేర్చుకోవాలి అని చెప్పేది మ్యాస్టరీ ప్రోగ్రామ్ కాంటాక్ట్ ద స్క్రీన్ ఫర్ మోర్ డీటెయిల్స్ చూసారు కదా ఇంకేదైనా టాపిక్స్ మీకు కవర్ చేయాలి అని అనిపిస్తే కమెంట్ సెషన్లో లో మెన్షన్ చేయండి లైఫ్ కోచ్ ఎంవిఎన్ కశ్యప్ గారిని అప్రోచ్ అవ్వండి